హాయ్ అండి, మాయిల్ స్వాగతం. ఈరోజు జొన్న రొట్టెలు చేసి చూపించా చూడండి. ముందుగా ఇది ఒక కప్పు జొన్న పిండి తీసుకున్నాను, ఒక కప్పు జొన్న పిండి. ఇప్పుడు ఒక గిన్నెలోన ఒక గ్లాస్ వాటరు బాగా మరిగించుకుంటున్నాను. మరిగే బాగా మరగాలి వాటరు, మరిగే వాటరు. ఈ పిండిలో వేసుకొని కలిపేసుకున్నాము. వేడిగా ఉంటాయి కదా, బాగా మరిగింటాయి వాటర్ కాబట్టి ముందు స్పూన్తో కలుపుకోండి. ఇలాగా మొత్తం స్పూన్తో అంతా నీకు చూసి వేసుకోండి. నీళ్ళు ఎక్కువ వేసుకోకండి, కావాలంటే మళ్ళీ చెన్నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు. మొత్తం పిండి అంతా కలిపేసుకుంది, స్పూన్తో కలిపేసుకుందాము. తర్వాత చేత్తో వేడిగా ఉన్నప్పుడే ఇలా చన్నీళ్ళు కొన్ని కొన్ని చన్నీళ్ళు వేసుకుంటూ ఇలా ఒత్తుకుంటూ కలుపుకోండి పిండిని. కొంచెం చన్నీళ్ళు యాడ్ చేసుకుంటూ వేడిగా ఉన్నప్పుడే కలుపుకోండి పిండిని. అలాగైతే మీకు రొట్టెలు అనేది బాగా వస్తాయి. ఇలా చేత్తోనే ఒత్తుకుంటూ కలుపుకోండి పిండిని. ఎంత ఒత్తుకుంటూ కలిపితే అంత బాగా వస్తాయి రొట్టెలు. ఇలా ఒత్తుకోవాలి, ఒత్తుకుంటూనే ఉండాలి. చూడండి, ఇలా ఉండాలి పిండి. పిండి ఇలా ఉంటేనే మీకు రొట్టెలు అనేది బాగా వస్తాయి. వేడి వాటర్లోనే కలుపుకోవాలి జొన్న పిండి. తర్వాత కొంచెం పిండి తీసుకొని మళ్ళీ దాన్ని బాల్లా చేసుకున్నాము. చేసుకొని చేత్తో వెనక్కి వేసుకొని సైడ్ అంచులకి ఇలా అనుకుంటాం, ఎందుకంటే చీలికలు రాకుండా ఉంటుంది. తర్వాత కింద పొడి పిండి వేసుకొని ఎదికి పొడి పిండి ఉండాలి, కింద పొడి పిండి ఉండాలి. ఇలా ఎడమ చేతితో ఇలా నొక్కుంటూ కుడి చేతితో ఇలా తిప్పుకుంటూ కొట్టుకోండి రొట్టెలు. ఇలా ఎడమ చేతితో నొక్కితే మీకు చీలికలు అనేది రాదు. ఇలా సైడ్ అనేది నొక్కుంటూ కుడి చేతితో ఇలా తిప్పుకుంటూ కొట్టుకోవాలి. కింద పొడి పిండి అనేది ఉండాలండి, ఉంటేనే మీకు రొట్టెలు తిప్పినప్పుడు బాగా వస్తాయి. చూడండి, ఇలా ఒక చేతితో తీసి పెన్నం పైన వేసుకోవాలి. పొడి పిండి ఉన్నదాన్ని పైన వేసుకోండి. తర్వాత కింద పొడి పిండి వేసుకొని చేసుకున్నాం కదా, ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడి చేసుకుని ఆ పొడి పిండి మొత్తాన్ని ఇలా తుడిచేసుకున్నాము క్లాత్తోనో, లేకపోతే అది తుడుచుకోకపోతే తెల్ల తెల్లగా ఉంటుంది రొట్టెలు అనేది. పొడి కింద వేసుకుంటాం కాబట్టి చూడండి, ఇంకోటి చూపిస్తున్నాను చేయడము. ఇలా చేత్తో తిప్పుకుంటూ పొడి పిండి వేసుకుంటూ చేతికి పొడి పిండి ఉండాలి, తిప్పుకుంటూ ఇలా కొట్టుకోండి రొట్టెలు. తిప్పుతా ఉంటే అది తిరుగుతూ ఉండాలి రొట్టెలు, లేకపోతే మీకు రొట్టెలు అనేది రావు. ప్రాక్టీస్ మీద వెళ్తాయండి, సైడ్ కాలిపోయినాయి, ఇంకో సైడ్ ఫిట్ చేసుకుందాము. మీరు ఐరన్ ప్యాన్ మీదే కాల్చుకోండి రొట్టెలు, జొన్న రొట్టెలు. ఎందుకంటే ఐరన్ ప్యాన్ బాగా హీట్ ఉన్నప్పుడు తొందర చల్లారదు కాబట్టి, హీట్ బాగుంటుంది కాబట్టి రొట్టెలు కూడా బాగా కాలుతాయి మీకు. అందుకే ఐరన్ ప్యాన్ అయితే బాగుంటుంది రొట్టెలు కాల్చడానికి. సైడ్ అంచులతో ఇలా నొక్కుంటూ కూడా కాల్చుకోండి, సైడ్ అంచులు కాలకపోతే. చూడండి, రెడీ అయిపోయింది రొట్టె, తీసేసుకుందాము. చూడండి రొట్టెలు ఎంత మెత్తగా ఉంటాయి, మెత్తగా ఉన్నాయి. ఇలా చేత్తో తుంచితే ఇలా వచ్చేస్తాయి, చాలా స్మూత్గా ఉంటాయండి రొట్టెలు. ఇవి ఒక రోజంతా బయట పెట్టినా మెత్తగా ఉంటాయి రొట్టెలు. ఈ రొట్టెలోకి ఏ కర్రీ అయినా బాగుంటుందండి, ఏం లేకపోయినా పప్పు అయినా బాగుంటుంది, వెల్లుల్లి కారము పప్పు ఏదైనా బాగుంటుందండి రొట్టెలో కాంబినేషను. చూడండి, ఇలా ఒకసారి ట్రై చేయండి, రొట్టెలు హెల్త్కి మంచిది కదా. ఓకే అండి, ఇది మా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.